मेरे प्यारे देशवासियों नमस्कार। నా ప్రియతమ దేశవాసులారా నమస్కారం. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్నెన్నో శుభాకాంక్షలు. 2020వ సంవత్సరంలో ఇది మొదటి మన్ కీ బాత్ సమావేశం. ఈ సంవత్సరంలో ఇదే మొదటి కార్యక్రమం, ఈ దశాబ్దంలో కూడా ఇదే మొదటి కార్యక్రమం. సహచరులారా, ఈసారి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల కారణంగా మీతో మన్ కీ బాత్ కార్యక్రమ సమయంలో కొద్దిగా మార్పు చేయటం సమంజసమే అనిపించింది. అందుకే ఈసారి వేరే సమయంలో మీతో మన్ కీ బాత్ చేస్తున్నాను. సహచరులారా, రోజులు మారతాయి, వారాలు మారతాయి, నెలలు కూడా ఉంటాయి, సంవత్సరాలు కూడా మారిపోతూ ఉంటాయి. అయితే భారతీయుల్లోని ఉత్సాహం, మేము ఎవరికీ తీసిపోమన్న భావన, మేం కూడా ఏదో ఒకటి చేసి చూపిస్తామన్న ఆలోచన, చేయగలం చేయగలమన్న ధీమా సంకల్పం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన రోజు రోజుకు మునుపటి కన్నా ఎక్కువగా ప్రగాఢమవుతూ వస్తోంది. సహచరులారా, మన్ కీ బాత్ వేదికపై మనందరం మరోసారి సమావేశమయ్యాం. కొత్త కొత్త విషయాలపై చర్చించడానికి, దేశ ప్రజల కొత్త కొత్త విజయాలను పండుగలా చేసుకోవడానికి, అసలు భారతదేశాన్నే ఒక పర్వంగా జరుపుకోవడానికి మనం సమావేశమయ్యాం. ఆలోచనలు పంచుకోవడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి, కలిసికట్టుగా ఎదగడానికి మన్ కీ బాత్ ఓ మంచి వేదికగా తయారైంది. ప్రతి నెల వేలాది సంఖ్యలో ప్రజలు తమ సలహాలని, సూచనలని, తమ ప్రయత్నాలని, అలాగే తమ అనుభవాలని పంచుకుంటున్నారు. వీటితో సమాజానికి ప్రేరణగా నిలిచే కొన్ని విషయాలను, అసామాన్య రీతిలో కృషి చేస్తున్న వారి ప్రయత్నాలపైన చర్చించే అవకాశం మనకు లభించింది. ఎవరో ఒకరు చేసి చూపించారు, మనం కూడా చేయగలమా? మనం కూడా ఇటువంటి ప్రయత్నాలను చేసి దేశవ్యాప్తంగా ఈ ప్రయోగాల ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురాగలమా? ఈ ప్రయత్నాలను, ఈ ప్రయోగాలను ఒక అలవాటుగా సమాజానికి అందించగలమా? సమాజంలో, దేశంలో వీరి కృషి కారణంగా వచ్చిన మార్పును శాశ్వతం చేయగలమా? ఇటువంటి కొన్ని ప్రశ్నలు, సమాధానాలు వెతుకుతూ, అలా వెతుకుతూ కొన్ని విజ్ఞప్తులు, కొన్ని ఆహ్వానాలు, ఏదో ఒకటి చేసి తీరాలన్న సంకల్పాలకు సంబంధించిన విషయాలు ప్రతి నెల మన్ కీ బాత్లో మనం చెప్పుకుంటున్నాం. గత అనేక సంవత్సరాల్లో మనం ఎన్నో చిన్న చిన్న సంకల్పాలు చేసుకుని ఉంటాం. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను పూర్తిగా త్యజించాలని, ఖాదీ స్థానిక వస్తువులనే కొనుగోలు చేయాలని, స్వచ్ఛతకు నడుం కట్టాలని, బాలికలను గౌరవించాలని, బాలికలే గర్వకారణమని, నగదు లావాదేవీలను పూర్తిగా తగ్గించుకోవాలని, ఈ విధంగా ఎన్నో విషయాల్ని మనం చర్చిస్తూ వచ్చాం. ఇటువంటి ఎన్నో సంకల్పాలకు మన్ కీ బాత్ పుట్టిల్లయింది. ఈ సంకల్పాలకి మీరే ఊతంగా నిలిచారు. సహచరులారా, నాకు మంచి ఉత్తరం అందింది. బీహార్ నుంచి శైలేష్ గారు ఆ ఉత్తరం రాశారు. అయితే ఇప్పుడు ఆయన బీహార్లో ఉండటం లేదు, ఢిల్లీలో ఉంటూ ఏదో ఎన్జిఓలో పనిచేస్తున్నారు. ఆయన ఏమి రాశారు అంటే, మోదీ గారు, మీరు ప్రతి మన్ కీ బాత్లో ఏదో ఒక విజ్ఞప్తి చేస్తారు. మీరు చేసిన విజ్ఞప్తుల్లో ఎన్నింటినో నేను పాటించాను. ఈ చలికాలంలో ఇంటింటికి వెళ్ళి దుస్తులు జమ చేసి అవసరమైన వారికి వాటిని పంచాం. మన్ కీ బాత్లో చెప్పిన అనేక విషయాల్ని నేను అమలు చేస్తున్నాను. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలను మర్చిపోయాను, కొన్నింటిని వదిలేశాను. అందుకని ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నేను మన్ కీ బాత్ పైన ఒక చార్టర్ తయారు చేశాను. దీంట్లో ఈ అన్ని విషయాలను ఒక జాబితాగా తయారు చేసి పెట్టాను. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు ఏ విధంగా అయితే కొత్త సంకల్పాలు చేసుకుంటారో ఆ విధంగా నేను జాబితాను తయారు చేశాను. మోదీ గారు, కొత్త సంవత్సరం సందర్భంగా ఇది సామాజిక సంకల్పం. ఇవి చాలా చాలా చిన్న విషయాలే అనిపిస్తాయి, కానీ ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తాయి. మీరు ఈ చార్టర్పై ఆటోగ్రాఫ్ చేసి నాకు మళ్ళీ పంపిస్తారు కదా? శైలేష్ గారు, మీకు ఎన్నెన్నో అభినందనలు, శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం సందర్భంగా మీరు చేసిన ఈ సంకల్పం, మన్ కీ బాత్ చార్టర్,
ఎంతో సృజనాత్మకంగా ఉంది. శుభాకాంక్షలు లిఖితపూర్వకంగా తెలియచేస్తూ దీనిని మీకు తిరిగి పంపిస్తాను. సహచరులారా, ఆయన పంపిన మన్ కీ బాత్ చార్టర్ చదువుతుంటే నాకు కూడా ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అమ్మో, ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపించింది, ఇన్ని హ్యాష్టాగ్సా అనిపించింది. మనందరం కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఒకసారి సైనికులకు సందేశం పేరిట సైనికులతో భావనాత్మకంగా మన సంబంధాలను ప్రగాఢం చేసుకునే ఉద్యమం నిర్వహించాం. ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ అంశంతో ఖాదీ విక్రయాల్ని కొత్త శిఖరాలకు చేర్చాం. స్థానిక వస్తువులను కొందామన్న మంత్రాన్ని స్మరిస్తూ వచ్చాం. మనం సుదృఢమైతే ఇండియా సుదృఢమవుతుందన్న సందేశంతో ఫిట్నెస్ పట్ల అవగాహనను పెంచాం. మై క్లీన్ ఇండియా లేదా స్టాచ్యూ క్లీనింగ్ ప్రయత్నాల ద్వారా స్వచ్ఛతను ఒక ప్రజా ఉద్యమంగా రూపొందించాం. నో టు డ్రగ్స్ హ్యాష్ట్యాగ్ ద్వారా భారత్ కీ లక్ష్మి, సెల్ఫ్ ఫర్ సొసైటీ, స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్, సురక్షాబంధన్, డిజిటల్ ఎకానమీ, రోడ్ సేఫ్టీ ఎన్ని హ్యాష్ట్యాగ్లో. శైలేష్ గారు, మీరు పంపిన మన్ కీ బాత్ చార్టర్ చూసిన తర్వాత నిజంగానే ఎంత పెద్ద జాబితానో కదా అనిపించింది. రండి, ఈ యాత్రను కొనసాగిద్దాం. ఈ మన్ కీ బాత్ చార్టర్లో మీకు నచ్చినా మీకు ఇష్టమైనా ఏదైనా ఒక దానిని ఎంచుకోండి. హ్యాష్ట్యాగ్ ఉపయోగిస్తూ గర్వంగా మీరు చేసిన కార్యక్రమాలను అందరితో పంచుకోండి. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, అందరికీ ప్రేరణ ఇవ్వండి. ప్రతి భారతీయుడు ఒక అడుగు ముందుకు నడిస్తే భారతదేశం అంతా 130 కోట్ల అడుగులు ముందంజ వేస్తుంది. అందుకనే చరైవేతి చరైవేతి చరైవేతి, నడుస్తూ ఉండండి నడుస్తూ ఉండండి నడుస్తూ ఉండండి, ఈ మంత్రంతో ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండండి. నా ప్రియతమ దేశవాసులారా, మనం మన్ కీ బాత్ చార్టర్ గురించి మాట్లాడుకుందాం. స్వచ్ఛత తర్వాత భాగస్వామ్యానికి సంబంధించిన భావన, భాగస్వామ్య స్ఫూర్తి ఇప్పుడు మరో రంగంలో కూడా వేగంగా ముందుకు సాగుతోంది. అదే జల సంరక్షణ, అంటే నీటిని పొదుపుగా వాడుతూ కాపాడుకోవటం. ఈ విషయానికి సంబంధించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నో సృజనాత్మక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గత వర్షాకాల సమయంలో ప్రారంభించిన ఈ జలశక్తి ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో ఎంతో విజయవంతమై మరింతగా ముందుకు సాగుతోంది. పెద్ద సంఖ్యలో చెరువుల్ని, చిన్న చిన్న జలాశయాలను నిర్మించటం జరిగింది. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. ఉదాహరణకి రాజస్థాన్లోని జాలోర్ జిల్లాను తీసుకుందాం. అక్కడ చారిత్రాత్మకమైన 2 జలాశయాలు చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. భద్రాయి ధాన్వాలా పంచాయతీల్లో వందలాది మంది ప్రజలు జలశక్తి ఉద్యమం ద్వారా జలాశయాలను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలం కంటే ముందే అక్కడి ప్రజలు ఆ జలాశయాల్లో నిండిన చెత్తాచెదారాన్ని, బురదని తొలగించే ప్రయత్నంలో పడ్డారు. ఈ కార్యక్రమం కోసం కొంతమంది శ్రమదానం చేశారు, కొంతమంది ధన సహాయం చేశారు. ఈ కారణంగానే ఇప్పుడు ఈ 2 జలాశయాలు ఆ ప్రాంతానికి జీవనరేఖగా మారాయి. దాదాపుగా ఉత్తరప్రదేశ్లోని బారాబంకి కథ కూడా ఇలాంటిదే. అక్కడ 43 హెక్టార్ల వరకు విస్తరించిన సరాహి ఏరు దాదాపుగా ఎండిపోయి అంతిమ శ్వాస తీసుకుంటోంది. అయితే అక్కడి గ్రామస్తులు తమ సంకల్ప బలంతో ఈ ఏటికి ప్రాణం పోసి పునర్జన్మనిచ్చారు. ఈ భారీ లక్ష్యం కోసం ప్రజలు అడ్డంకులన్నింటినీ అధిగమించారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రతి గ్రామం ఈ ఉద్యమంలో కలిసిపోయింది. ఈ ఏటికి 4 వైపులా 1 మీటర్ ఎత్తున ఏటికట్ట నిర్మించారు. ఇప్పుడు ఆ ఏరు నిండుకుండలా కళకళలాడుతోంది. చుట్టుపక్కల వాతావరణం అంతా పక్షుల కిలకిలా రావాలతో ప్రతిధ్వనిస్తోంది. ఉత్తరాఖండ్లోని అల్మోడా హల్ద్వానీ హైవేకు ఆనుకుని ఉన్న సునియాకోట్ ఊరి ప్రజల భాగస్వామ్యం కూడా ఇటువంటిదే. ఆ ఊరి ప్రజలు నీటి కొరతను ఎదుర్కోవడానికి, నివారించటానికి ఊరిదాకా నీటిని తీసుకొచ్చే సంకల్పం చేసుకున్నారు. అంతే, ఇంకేముంది?
ప్రజలందరూ కలిసి పైసలు సేకరించారు. ప్రణాళిక రూపొందింది, శ్రమదానం చేశారు. సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు పైప్ లైన్ వేశారు. పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. చూస్తూ చూస్తుండగానే 2 దశాబ్దాల సమస్య శాశ్వతంగా పరిష్కారమైపోయింది. అదేవిధంగా తమిళనాడులో బోర్వెల్ ద్వారా వాన నీటిని సంరక్షించే సృజనాత్మకత ఉపాయాన్ని కనుగొన్నారు. దేశవ్యాప్తంగా జల సంరక్షణకు సంబంధించి అసంఖ్యాక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. నవభారత నిర్మాణ సంకల్పానికి ఈ ప్రయత్నాలన్నీ బలాన్ని చేకూరుస్తున్నాయి. నేటి జలశక్తి విజేతల గాథల్ని వినడానికి దేశమంతా కుతూహలంగా ఎదురుచూస్తోంది. నీటిని పొదుపు చేయటం, కాపాడడానికి సంబంధించి మీరు చేసిన ప్రయత్నాలు, మీ చుట్టుపక్కల జరిగిన ప్రయత్నాల గాథల్ని, ఫోటోల్ని, వీడియోల్ని జల్శక్తి ఫర్ ఇండియా ద్వారా అందరితో పంచుకోండి. నా ప్రియతమ దేశవాసులారా, ముఖ్యంగా నా యువ సహచరులారా, ఈరోజు మన్ కీ బాత్ ద్వారా అసోం ప్రభుత్వానికి, అసోం ప్రజలకు ఖేలో ఇండియా ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఎన్నెన్నో అభినందనలు తెలియజేస్తున్నాను. సహచరులారా, జనవరి 22న గౌహటిలో 3వ ఖేల్ ఇండియా క్రీడల ముగింపు ఉత్సవం జరిగింది. ఈ క్రీడల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 6,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడోత్సవాల్లో 80 రికార్డులు బద్దలయ్యాయన్న సంగతి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. వీటిలో 56 రికార్డులను అధిగమించిన వారు మన బాలికలే కావడం ఎంతో గర్వకారణం. ఈ విజయం బాలికల పేరును నిలుస్తుంది. కేవలం విజేతలకే కాదు, ఈ క్రీడల్లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఖేలో ఇండియా క్రీడల్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన వారందరికీ, శిక్షకులకి, టెక్నికల్ అధికారులకి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఏటా ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఎంతో సంతోషించదగ్గ విషయం. పాఠశాల స్థాయిలో క్రీడల పట్ల విద్యార్థులకు అభిరుచి పెరుగుతోందనడానికి ఇది ఒక నిదర్శనం. 2018వ సంవత్సరంలో ఖేలో ఇండియా క్రీడలు ప్రారంభమైనప్పుడు 3,500 మంది క్రీడాకారులు మాత్రమే పోటీలో పాల్గొన్నారు. అయితే కేవలం ఈ 3 ఏళ్లలోనే వీరి సంఖ్య 6,000కు మించింది, అంటే దాదాపు రెట్టింపైంది. ఇంతేకాదు, కేవలం 3 ఏళ్లలో ఖేలో ఇండియా క్రీడల ద్వారా 3,200 మంది ప్రతిభావంతులైన యువకులు, యువతులు వెలుగులోకి వచ్చారు. వీరిలో ఎంతోమంది సౌకర్యాలు, వసతులు సరిగా లేని ప్రాంతాల నుంచి, పేదరికంలో పెరిగిన వారు ఉన్నారు. ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొన్న పిల్లలు, వారి తల్లిదండ్రుల ధైర్య సాహసాలు, దృఢ సంకల్పానికి సంబంధించి ఎన్నో ప్రేరణాత్మకమైన గాథలున్నాయి. ఇవి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయి. ఉదాహరణకి గౌహటికి చెందిన పూర్ణిమా మండల్నే తీసుకుందాం. ఆమె స్వయంగా గౌహటి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అయితే ఆమె కూతురు మాళవిక ఫుట్బాల్ క్రీడలో అద్భుతమైనటువంటి ప్రతిభను చూపింది. అదేవిధంగా ఆమె కుమారుడు సుజీత్ ఖోఖోలో, మరో కుమారుడు ప్రదీప్ హాకీ ఈ పోటీల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గర్వంతో హృదయం ఉప్పొంగేలా చేసే కథనం తమిళనాడుకు చెందిన యోగానందంది. ఆయన స్వయంగా తమిళనాడులో ఓ బీడీ కార్మికుడు. అయితే ఆయన కూతురు పూర్ణశ్రీ వెయిట్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ సంపాదించి అందరి హృదయాల్ని గెలిచింది. నేను డేవిడ్ బెక్హామ్ పేరు ప్రస్తావించగానే వీరంతా ప్రఖ్యాత అంతర్రాష్ట్రీయ ఫుట్బాల్ క్రీడాకారుడని చెప్పేస్తారు. అయితే మన దగ్గర కూడా ఒక డేవిడ్ బెక్హామ్ ఉన్నారు. అతను గౌహటిలో జరిగిన యువజన క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించాడు, అది కూడా సైక్లింగ్లో, 200 మీటర్ల స్ప్రింట్ పోటీలో. కొద్ది రోజుల క్రితం నేను అండమాన్ నికోబార్ వెళ్ళాను. అక్కడ కార్ నికోబార్ ద్వీపంలో ఉండే డేవిడ్ తన తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయాడు. అతని బాబాయ్ ఆ పిల్లాన్ని ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. అందుకే అతనికి డేవిడ్ అని పేరు పెట్టాడు. అయితే డేవిడ్కు మొదటి నుంచి సైక్లింగ్ పైనే మనసు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా అతని ఎంపిక జరిగిపోయింది. ఇప్పుడు చూడండి, అతని సైక్లింగ్లోనూ ఓ కొత్త రికార్డును స్థాపించాడు.
భివానీకి చెందిన ప్రశాంత్ సింగ్ కన్నయ్య పోల్ వాల్ట్లో తన జాతీయ రికార్డును తానే బద్దలు కొట్టాడు. 19 ఏళ్ల ప్రశాంత్ ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. ప్రశాంత్ మట్టిలోనే పోల్ వాల్ట్ ప్రాక్టీస్ చేసేవాడన్న సంగతి మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఈ విషయం తెలిసిన తర్వాత క్రీడా విభాగం అతని కోచ్కు ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అకాడమీ నడపడానికి సహాయం చేసింది. ఇప్పుడు ప్రశాంత్ అక్కడే శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే ముంబైకి చెందిన కరీనా శాంతా కథ, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఓటమిని అంగీకరించని ధైర్యానికి సాహసానికి ప్రేరణగా నిలుస్తుంది. అండర్19 విభాగంలో స్విమ్మింగ్లో 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త జాతీయ రికార్డును స్థాపించింది. 10వ తరగతి చదువుతున్న కరీనాకు మోకాలి గాయం కారణంగా మధ్యలోనే శిక్షణ ఆపేయాల్సి వచ్చింది. అయితే కరీనా, ఆమె తల్లి తమ ధైర్య సాహసాలను విడిచిపెట్టలేదు. ఆ కారణంగానే ఈరోజు ఆమె సగర్వంగా మన ముందు నిలిచింది. ఈ క్రీడాకారులందరి ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పేదరికాన్ని పిల్లల భవిష్యత్తుకు అడ్డగోడగా నిలవకుండా నిరోధించిన ఆ క్రీడాకారుల తల్లిదండ్రులకు, దేశ ప్రజలందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మనకందరికీ తెలుసు, జాతీయ ఆటల పోటీల ద్వారా క్రీడాకారులు తమ అభిరుచిని ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్కృతి సాంప్రదాయాల పరిచయం కూడా కలుగుతుంది. అందుకనే ఖేలో ఇండియా యువ క్రీడల్లాగానే ప్రతి సంవత్సరం ఖేలో ఇండియా యూనివర్సిటీ ఆటల పోటీలను కూడా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నాం. సహచరులారా, వచ్చే నెల ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ఒడిశాలోని కటక్ భువనేశ్వర్లో మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ నిర్వహించబోతున్నాం. ఈ పోటీలో పాల్గొనడానికి 3000 మంది కంటే ఎక్కువ మంది క్రీడాకారులే క్వాలిఫై అయ్యారు. నా ప్రియతమ దేశవాసులారా, పరీక్షల కాలం వచ్చేసింది. అంటే విద్యార్థులందరూ పరీక్షల కోసం సన్నద్ధమవుతూ దానికి తుది రూపం ఇవ్వడంలో నిమగ్నమై ఉంటారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థి సహచరులతో పరీక్షాపే చర్చా కార్యక్రమ అనుభవంతో ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, దేశంలోని యువకులందరూ పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో ప్రతి సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సహచరులారా, ఒకవైపు పరీక్షలు, మరోవైపు చలికాలం. ఈ కారణంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోండి, శారీరక వ్యాయామం చేయండి, కొద్దిగా ఆడండి, పరిగెత్తండి. ఆటపాటలే ఫిట్గా ఉండటానికి మూలమంత్రం. నేను ఈ రోజుల్లో చాలా చూస్తున్నాను, ఫిట్ ఇండియాకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా యువకులందరూ సైక్లోథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది భారతీయులు ఫిట్నెస్ సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. మన నవభారతం పరిపూర్ణ దారుఢ్యంతో ఉండాలి. ఇందుకోసం ప్రతి స్థాయిలోనూ జరుగుతున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఆ ఉల్లాసం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. గత సంవత్సరం నవంబర్లో ప్రారంభమైన ఫిట్ ఇండియా స్కూల్ ఉద్యమం కూడా సత్ఫలితాలనిస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా 65,000కు పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికెట్ను పొందినట్టు నాకు తెలియజేశారు. శారీరక కార్యకలాపాల ద్వారా క్రీడల్ని చదువుతో పాటు జోడించి ఫిట్ స్కూల్గా రూపొందించడంలో మిగతా పాఠశాలలన్నీ ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా శారీరక కార్యక్రమాలను తమ దినచర్యల్లో భాగంగా చేసుకొని మరింత ఊతమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిరోజు కూడా మన దారుఢ్యమే దేశదారుఢ్యమన్న సంగతిని పదే పదే స్మరించండి. నా ప్రియతమ దేశవాసులారా, 2 వారాల క్రితం వరకు దేశంలో విభిన్న ప్రాంతాల్లో అనేక రకాల పండుగలు పబ్బాలు ఉత్సాహంగా జరిగాయి. లోహిడి ఉల్లాస ఉత్సాహాలతో పంజాబ్ వేడెక్కింది. తమిళనాడులో సోదర సోదరీమణులు పొంగల్ పండుగను బ్రహ్మాండంగా జరుపుకున్నారు. తిరువళ్ళువార్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు. అసోంలో బిహు పండుగ మనోహర దృశ్యాలు అందరినీ అలరించాయి. గుజరాత్లో ఉత్తరాయణ పర్వం, గాలిపటాల పండుగ ఆకాశాన్ని అంటాయి. అదే సమయంలో ఢిల్లీ ఒక చారిత్రాత్మక సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ఢిల్లీలో ఎంతో ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అదేవిధంగా
ఎంతో హృదయ విదారకమైన సుమారు 25 సంవత్సరాల నాటి బ్రూరియాంగ్ శరణార్థుల సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభించింది. ఆ సంక్షోభం పూర్తిగా అంతమైంది. పండుగలు మీ దైనందిన బిజీ జీవితం కారణంగా బహుశా ఈ చారిత్రాత్మక ఒప్పందాల గురించి విస్తృతంగా మీరు తెలుసుకుని ఉండకపోవచ్చు. అందుకని మన్ కీ బాత్లో ఈ విషయాల గురించి తప్పనిసరిగా మీతో చర్చించాలని అనుకున్నాను. ఈ సమస్య 90వ దశాబ్దంలో ఉంది. 1997లో జాతీయ ఉద్రిక్తతల కారణంగా బ్రూరియాంగ్ ఆదివాసీ ప్రజలు మిజోరాం నుంచి శరణార్థులుగా త్రిపురకు రావాల్సి వచ్చింది. ఈ శరణార్థులందరినీ ఉత్తర త్రిపురలోని కంచన్పూర్లో తాత్కాలిక శిబిరాలలో ఉంచటం జరిగింది. అదెంతో కష్టదాయకం. బ్రూరియాంగ్ ప్రజలు శరణార్థులుగా తమ జీవితంలోని ఎంతో ముఖ్యమైన కాలాన్ని కోల్పోవలసి వచ్చింది. శరణార్థి శిబిరాలలో ఉండటం అంటే వారు ప్రాథమిక సౌకర్యాలను కోల్పోవడమే. 23 ఏళ్ల వరకు ఇల్లు లేదు, భూమి లేదు, కుటుంబం లేదు. కుటుంబంలో ఒకవేళ ఎవరికైనా రోగాలు వస్తే వాటికి తగిన చికిత్సా సౌకర్యాలు లేవు. వారి పిల్లలకి విద్యా సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ లేవు. ఒక్కసారి ఆలోచించండి, 23 ఏళ్ల వరకు శిబిరాలలో అసౌకర్యాలతో జీవితాన్ని సాగించటం అంటే ఎంత దుర్భరమో ఆలోచించండి. జీవితంలోని ప్రతి క్షణం, ప్రతిరోజు అగమ్యగోచరమైన భవిష్యత్ పట్ల బాధతో ఆందోళనతో గడపాల్సి రావటం ఎంత కష్టతరమో ఆలోచించండి. ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి, కానీ వారి కష్టాలను తీర్చలేదు. అయితే ఇన్ని కష్టాలలో కూడా భారత రాజ్యాంగం పట్ల, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి ఉన్న నమ్మకం చెదరలేదు. అవును, ఈ నమ్మకం ఫలితంగానే ఈరోజు వారి జీవితాల్లో కొత్త సుప్రభాతం ప్రారంభమైంది. ఈ ఒప్పందం కారణంగా ఇప్పుడు గౌరవపూర్ణమైన జీవితాన్ని కొనసాగించే మార్గం సుగమమైంది. చివరికి 2020 కొత్త దశాబ్దం బ్రూరియాంగ్ ప్రజల జీవితాల్లో కొత్త ఆశాకిరణంగా నిలిచింది. సుమారు 34,000 మంది బ్రూరియాంగ్ శరణార్థులకు త్రిపురలో శాశ్వత నివాసం కల్పించడం జరుగుతోంది. అంతేకాదు, వారి పునరావాసం, వారి సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు 600 కోట్ల రూపాయల సాయం చేస్తుంది. ప్రతి శరణార్థి కుటుంబానికి ప్లాట్ ఇస్తుంది, గృహ నిర్మాణానికి అవసరమైన సహాయం చేస్తుంది. అదేవిధంగా వారి జీవన అవసరాలకు సంబంధించిన రేషన్ సామాగ్రిని కూడా సమకూరుస్తుంది. ఇప్పుడు వారు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ ఒప్పందం ఎన్నో కారణాల దృష్ట్యా చూస్తే ఎంతో ముఖ్యమైనది. ఇది సహకార సమాఖ్య భావనను ప్రదర్శిస్తుంది. ఒప్పందంపై సంతకాల సమయంలో మిజోరాం, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ 2 రాష్ట్రాల ప్రజల అనుమతితో, శుభాకాంక్షలతో ఈ ఒప్పందం సాధ్యమైంది. అందుకే ఈ 2 రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యమంత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతీయ సంస్కృతిలో భాగమైన దయా, కరుణ, సౌహార్ద ఈ ఒప్పందం నిదర్శనం. అందరినీ తమలాగే భావించి ముందుకు సాగడం, సమైక్యంగా ఉండటం ఈ పవిత్ర భారత భూమిలో నెలకొన్న సంస్కారాలలో అంతర్భాగంగా ఉన్నాయి. మరొకసారి ఈ రాష్ట్రాల ప్రజలకు, బ్రూరియాంగ్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియతమ దేశవాసులారా, ఇంత పెద్ద ఎత్తున ఖేలో ఇండియా క్రీడోత్సవాలు నిర్వహించిన అసోంలో మరో విశేషం జరిగింది. మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు. కొద్ది రోజుల క్రితం అసోంలో 8 తీవ్రవాద బృందాలకు చెందిన 644 మంది ఆయుధాలతో పాటు లొంగిపోయారు. ఇంతకుముందు హింసా మార్గంలో నడిచిన వారు ఇప్పుడు శాంతిపథం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడం కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గత సంవత్సరం త్రిపురలో కూడా 80 మంది కంటే ఎక్కువ మంది హింసా మార్గాన్ని విడిచి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. సమస్యల పరిష్కారానికి హింసా మార్గమే సరైనదని భావించి వారు ఆయుధాలు చేతబట్టారు. ఇప్పుడు శాంతి మార్గంలోనే, సమైక్యంగానే ఎటువంటి వివాదాన్నైనా పరిష్కరించుకోవచ్చునని వారు గ్రహించారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటు ఘటనలు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయాయన్న సంగతి దేశ ప్రజలందరికీ కూడా సంతోషాన్నిచ్చే విషయమే. దీనికి కారణం ఈ ప్రాంతంలో
ప్రతి సమస్యకు నిజాయితీతో చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం జరుగుతోంది. దేశంలోని ఏ మూలనైనా ఇంకా హింస ద్వారా, ఆయుధాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్న వారందరికీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి మార్గంలో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చునన్న నమ్మకాన్ని పెంచుకోండి. మీ పట్ల, దేశం పట్ల విశ్వాసాన్ని పెంచుకోండి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇది శాస్త్ర సాంకేతిక ప్రజాస్వామిక యుగం. హింస ద్వారా జీవితాలు బాగుపడ్డ ప్రాంతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, చూశారా? శాంతి సద్భావనలు ఎక్కడైనా జీవితాలకు అడ్డుగోడలుగా, కష్టాలుగా మారాయా? హింస ఏ సమస్యను పరిష్కరించలేదు. ప్రపంచంలో ఏ సమస్యకైనా సరే పరిష్కారం మరో సమస్యను సృష్టించటం కాదు, కేవలం పరిష్కారం కోసం అన్వేషించటమే. రండి, మనందరం కలిసి శాంతి మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కార మార్గంగా నిలిచే నవభారత నిర్మాణంలో నిమగ్నమవుదాం. కలిసికట్టుగా ప్రతి సమస్యకు పరిష్కారం కొనుగనే ప్రయత్నం చేద్దాం. సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ విభజనవాదుల ప్రయత్నాలను వమ్ము చేద్దాం. రండి. నా ప్రియతమ దేశవాసులారా, ఈరోజు పవిత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా గగన్యాన్ గురించి మీకు తెలియచేయడంలో నాకెంతో సంతోషం కలుగుతోంది. మన దేశం ఆ వైపుగా మరో అడుగు ముందుకేసింది. 2022 సంవత్సరంతో మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా గగన్యాన్ మిషన్ ద్వారా మనం ఒక భారతీయుణ్ణి అంతరిక్షంలోకి పంపే సంకల్పాన్ని సాకారం చేసుకోవాలి. 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ గగన్యాన్ మిషన్ ఒక చారిత్రాత్మక విజయం అవుతుంది. నవభారత నిర్మాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది. సహచరులారా, మీకు తెలిసే ఉంటుంది, ఈ మిషన్ కోసం అంతరిక్షంలోకి ఒక వ్యోమగామిని పంపించడం కోసం 4 అభ్యర్థుల్ని ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. ఈ 4 యువకులు కూడా భారతీయ వైమానిక దళంలో పైలట్లుగా ఉన్నారు. ఈ అద్భుతమైన యువకులు భారతదేశపు ధైర్య సాహసాలకు, ప్రతిభా నైపుణ్యాలకు ప్రతీకలుగా నిలిచారు. ఈ మన 4 మిత్రులు రాబోయే కొద్ది రోజుల్లో శిక్షణ కోసం రష్యా వెళ్లబోతున్నారు. ఇది భారత్ రష్యా సహకార ఒప్పందంలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్న నమ్మకం నాకుంది. వారికి 7 పైగా అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మన దేశపు ఆశలు, ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే బాధ్యత ఆ 4 ఒకరిదవుతుంది. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 4 యువకులకు, ఈ మిషన్లో భాగస్వాములైన భారత రష్యా శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా ప్రియతమ దేశవాసులారా, గత 3 ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చర్చకు కారణమైన అసలు విషయం ఏమిటంటే, 107 సంవత్సరాల వృద్ధురాలు రాష్ట్రపతి భవన్లో ప్రోటోకాల్ నిబంధనలను తోసిరాజని రాష్ట్రపతి వద్దకు వెళ్ళి ఆశీర్వాదాన్ని ఇవ్వటం. ఆ మహిళ పేరు సాలూమర్దా తిమ్మక్క. కర్ణాటకలో ఆమె వృక్షమాతగా ప్రసిద్ధి పొందారు. ఆ రోజు జరిగిన కార్యక్రమం పద్మ అవార్డుల ఉత్సవం. ఎంతో సాధారణ జీవన నేపథ్యం కలిగిన తిమ్మక్క నిర్వహించిన అసామాన్య పాత్రను గుర్తించి అర్థం చేసుకుని దేశం ఆమెను సన్మానించింది, తిమ్మక్కకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. సహచరులారా, ఈరోజు దేశం ఇటువంటి మహానుభావులను చూసి ఎంతో గర్విస్తోంది. ఈ మట్టితో పెనవేసుకున్న వారిని గౌరవించి దేశం కూడా గౌరవాన్ని పొందుతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా నిన్న సాయంత్రం పద్మ అవార్డుల ప్రకటన జరిగింది. మీరందరూ కూడా వారి గురించి తప్పనిసరిగా చదివి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో, సమాజంలో వారి పాత్ర గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చించి విషయాలను పంచుకోండి. 2020 పద్మ అవార్డుల కోసం ఈసారి 46,000 పైగా నామినేషన్లు వచ్చాయి. 2014 సంవత్సరంతో పోలిస్తే ఇది 20 ఎక్కువ. ఈ అంకెలను బట్టి చూస్తే ప్రజల్లో పద్మ అవార్డులంటే ప్రజల అవార్డులు అన్న నమ్మకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని తెలుస్తోంది. ఇప్పుడు పద్మ అవార్డుల ఎంపిక పద్ధతి పూర్తిగా ఆన్లైన్లో జరుగుతోంది. ఇంతకుముందు కేవలం కొద్దిమంది మధ్య ఈ ఎంపిక జరిగేది. ఇప్పుడు ఇది పూర్తిగా ప్రజల ఎంపికగా జరుగుతోంది.
ఒక విధంగా చెప్పాలంటే దేశంలో పద్మ అవార్డుల పట్ల నమ్మకం గౌరవం పెరిగాయి. ఇప్పుడు ఈ గౌరవాన్ని పొందిన వారిలో ఎక్కువ మంది కింది స్థాయి నుంచి ఎంతో కష్టపడి పైకి ఎదిగిన వారే. పరిమిత సౌకర్యాలతో, ఎన్నో అడ్డంకులతో, చుట్టుపక్కలంతా నిరాశ నిస్పృహలు నిండిన వాతావరణంలోంచి వీరు ముందుకు నడిచారు. నిజంగా చెప్పాలంటే వారి దృఢమైన సంకల్పబలం, సేవాభావన, నిస్వార్థం ఇవన్నీ మనందరికీ ప్రేరణనిస్తాయి. మరోసారి నేను పద్మ అవార్డుల విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి గురించి చదవాలని, వారి గురించి అన్ని వివరాలను తెలుసుకోవాలని మీ అందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వారి అసామాన్య విజయగాథలు సమాజానికి నిజంగా స్ఫూర్తినిస్తాయి. నా ప్రియతమ దేశవాసులారా, మరొకసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్నెన్నో శుభాకాంక్షలు. ఈ దశాబ్దమంతా మీ జీవితంలో, భారతదేశపు జీవనంలో కొత్త సంకల్పాలమయం కావాలని, లక్ష్యసిద్ధి పొందాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రపంచం భారతదేశం నుంచి ఆశిస్తున్న విధంగా మన దేశం శక్తి సామర్థ్యాలను పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ నమ్మకంతో రండి, కొత్త దశాబ్దాన్ని ప్రారంభిద్దాం. కొత్త సంకల్పాలతో భరతమాత సేవలో నిమగ్నమవుదాం. ఎన్నెన్నో ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు.